అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను యాక్చువల్గా కాన్తో ఒక వెరైటీ చేయాలనుకుంటున్నాను. నార్మల్గా అయితే మనం కాన్తో మసాలా కార్న్ అలా ట్రై చేస్తూ ఉంటాం కదా, ఈసారి కొంచెం డిఫరెంట్గా నేను కార్న్తోని క్రిస్పీ కార్న్ చేయాలనుకుంటున్నాను బార్బీకి స్టైల్లో. సో ఇంకా లేట్ చేయకుండా మనం క్రిస్పీలోకి వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా దానికోసం ముందుగా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో 2 కప్స్ ఆఫ్ కార్న్స్ ఉడికించుకుంటున్నా అండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఇవి కార్న్స్ 5 మినిట్స్ ఉడికిపోయాయండి. ఇవి ఇలా కొంచెం ఉబ్బినట్టు అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం దీన్ని ఈ వాటర్ మొత్తం వడగట్టేసుకుందాం. సో మనం ఇలా వడగట్టుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఇవి వాటర్ కొంచెం ఆరిపోయేంత వరకు మనం ఆరబెట్టుకోవాలి, లేకపోతే ఏదైనా ఒక పొడి క్లాత్లో కూడా మనం ఈ మాయిశ్చర్ అంతా పోయేలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఈ ఉడికించిన కార్న్కి కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. ఫోర్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదా కూడా వాడచ్చు, కాకపోతే కార్న్ ఫ్లోర్ అంత పర్ఫెక్ట్గా రావు మైదా వాడితే. మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. సో మనం వీటిని ఒకసారి కలుపుకుందామండి. సో ఇలా ఈ కార్న్ ఫ్లోర్, మైదా అండ్ బియ్యపిండి మొత్తం కూడా ఈ కార్న్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీకు బాగా డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. సో ఇలా హ్యాండ్తోనే మొత్తం ఒక కోట వచ్చేలాగా చూడండి కార్న్స్కి. చూసారా బాగా పిండి మొత్తం దీనికి బాగా పట్టింది. సో నెక్స్ట్ వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు. సో నేను స్టవ్ పైన ఫస్ట్ ముక్కుడు పెట్టుకుంటున్నాను, దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో మనం కొంచెం లోతుగా ఉన్న ఇట్లా ముక్కులు లాంటివి తీసుకుంటే బెటర్, ఎందుకంటే మనం కార్న్ ఫ్రై చేసుకున్నప్పుడు అవి పైకి ఇట్లా పొంగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా లోతున్న గిన్నె అయితే బెటర్. ఆయిల్ బాగా వేడి కానివ్వండి. సో ఇప్పుడు ఆయిల్ వేడైపోయిందండి, ఇందులో ఈ కార్న్స్ మనం యాడ్ చేసుకుందాం. సో కార్న్ ఫ్రై చేస్తున్నప్పుడు మనం స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఒకవేళ మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి ఈ కార్న్స్ అనేటివి చిల్లుతాయి. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచండి. ఒకవేళ మీకు అలా చిల్లినట్టు అనిపిస్తే మాత్రం ఇలా బౌల్ అడ్డు పెట్టుకొని ఉంచండి. సో అలా అయితే ఆయిల్ అనేది మన పైన పడకుండా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి వీటిని. సో ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అయిపోయాయి, ఫ్రై అయిపోయాయి. నేను దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఫ్రై చేసిన కార్న్స్కి నేను కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను, అలానే కొంచెం కొత్తిమీర. కొంచెం చిల్లీ పౌడర్. కొంచెం చాట్ మసాలా. కొంచెం సాల్ట్, నేను ఆల్రెడీ కార్న్స్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం జీరా పౌడర్.
యాడ్చేసి కలుపుకోవాలి. సో మీరు ఆనియన్స్ ఇవి మీరు కావాలంటే కొంచెం సాల్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇలా కొంచెం పచ్చిగా ఉంటేనే ఇష్టం. సో అందుకని నేను డైరెక్ట్ ఇలానే యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే లాస్ట్లో కొంచెం లెమన్ యాడ్ చేసుకోండి. మొత్తం ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. నేను కొంచెం కెచప్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కెచప్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అలానే కూడా తినొచ్చు. సో మీరు తినే ముందు డైరెక్ట్గా కొంచెం కెచప్ యాడ్ చేసుకొని తినొచ్చు. సో క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ చూసి చూద్దాం. క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఇలా వెరైటీగా క్రిస్పీ కార్న్ ట్రై చేయండి. మీకు ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలానే పక్కనున్న గంట కూడా కొట్టండి. సో నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా ఆ నోటిఫికేషన్స్ అనేవి మొబైల్కి వస్తాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.